श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वं विश्वर्वषट्कारो भूतभव्यभवत्प्रदुः भूतकृद्भूतवृद्भावो भूतात्मा भूतभावनः। प्रेक्षक महाशयुलंदरिकी ఏప్రిల్ 2వ తారీఖు 2022 శనివారము శ్రీ శుభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము ఈరోజు ఉగాది పర్వదినము భారతీయులందరికీ ఉగాది పండగ మొట్టమొదటి పండగ భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవలసినటువంటి మొట్టమొదటి పండగ ఈ యొక్క ఉగాది నూతనంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు అన్నీ కూడా కొత్త వస్తువులన్నీ కూడా ప్రారంభించవచ్చును నూతన వస్త్రాలు ధరించవచ్చును నూతన వ్యాపార ప్రారంభము చేయవచ్చును సకల శుభాలకు నిలువైనటువంటిది ఈ ఉగాది కావున ఉగాది ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరంలో ఉగాది పర్వదినంలో ప్రజలందరూ కూడా ఆయుష్యవంతులుగా ఆయురారోగ్య భాగ్యములతోటి సౌభాగ్యాలతోటి శుభసూచకముగా ఇక ఉగాది పండగ ప్రారంభమైనది నూతనంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేయదగ్గది నూతన వస్త్రములను ధరించుట నూతనంగా అన్ని కార్యక్రమాలు చేయదగ్గది ఈ యొక్క ఉగాది మానవుని జీవితంలో తీపి ఎలాంటి ముఖ్యమైన ఘట్టము వగరు చేదు కూడా అంతే ముఖ్యమైన ఘట్టము తీపి చేదు పులుపు మిళితంగా చేసినటువంటిది ఈ యొక్క ఉగాది మానవుని జీవితంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి బాధలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉంటాయి అన్నింటికి కూడా ఓర్చుకొని మానవుని యొక్క జీవితాన్ని ముందు పదంలో తీసుకొని వెళ్ళగలుగుతారు అలాంటి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళగలుగుతారు దాని యొక్క సూచికమే ఈ యొక్క ఉగాది పండగ మానవాళందరికీ కూడా ఉగాది పండగలతోటి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి కావున ఉగాది అనేది చాలా ముఖ్యమైన ఘట్టము ఈ రోజున పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంటుంది ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి నగరంలోనూ కూడా సాయంకాల వేళలో ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి శుభకృత్ నామ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య భాగ్యములతోటి శుభంతోటి ఉంటుందని ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశైలందరికీ తెలియజేయడం జరిగినది ఈ రోజున ఉగాది శుద్ధ పాడ్యమి ఉదయము 11:43 వరకు ఉంటుంది అలాగే రేవతి నక్షత్రము ఉదయం 11:16 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు తెల్లవారుజామున 4:49 సూర్యోదయము ఉదయం 5:58 సూర్యాస్తమయము సాయంత్రం 6:10 వర్జము ఈరోజు లేదు దుర్ముహూర్తము ఉదయము 7:36 వరకు మాత్రమే ఉంటుంది అలాగే ఉగాది పర్వదినమున యోరిష్టానుసారం వారికి కులదైవంగా గ్రామదేవతగా క్షేత్రపాలక దేవతగా ఇష్టమైన దేవతను కూడా ఈరోజు పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కావున మేము కులదైవాలకందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి ఈ శుభకృత్ నామ సంవత్సరం అంతా కూడా శుభంగా జరగాలని మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలని తెలియజేస్తున్నాము రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది గుళిక కాలం ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నము 3:00 వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు
వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదారకమైన రోజు ఈరోజు. అలాగే కేతుగ్రహానికి కూడా విశేషమైన రోజు కావున శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబవ చొప్పున సద్బ్రాహ్మణునికి నల్ల నూలు దానం చేయడం వల్ల పుత్ర ప్రాణపీడోపశాంతయే. అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మకర రాశి వారు జటిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని, ఉత్తరాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకం కాబట్టి వీరు కూడా చిత్రవర్ణంలో అనగా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రంలో ఉలువల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతయే. అనగా ఇలాంటి మరుపుతనం ఉన్నా కూడా తొలగిపోతుంది, జ్ఞానం అభివృద్ధి అవుతుంది. అలాగే కేతుగ్రహానికి ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా పొందవచ్చును. అలాగే విద్యార్థులకు మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలువల దానం చేసి వైఢూర్య రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే అశ్విని నక్షత్రం వారు కరక్కాయ వృక్షాన్ని, మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు సజ్జ చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా పొందవచ్చును. మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగర్జం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, మృత్యుంజయ దోషం తొలగిపోతుంది. అలాగే ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే ధ్యానం కానీ జపం కానీ చేసుకుంటారో వారికి కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. విశేషంగా ఈ రోజున ఉగాది పర్వదినం కాబట్టి శనివారం రోజున శనేశ్వరునికి దశావతారాల్లో శ్రీమన్నారాయణ అవతారాలు ఎవరైనా సరే కలియుగదాయం వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు జరిపించండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉగాది పర్వదినం రోజున పంచామృత అభిషేకాలు జరిపించండి, నూతన వస్త్ర అలంకరణలు జరిపించండి, వడమాల ధరింపజేయండి. హనుమత్ బడబాల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ హనుమాన్ చాలీసతో కానీ తులసి అర్చన కానీ అట్టిపండ్ల అర్చన కానీ చేసుకోండి, సకల భయాందోళనలు కూడా తొలగిపోతాయి. శుభకృత్నాదం సంవత్సరం అంతయు కూడా ఆంజనేయ స్వామి దయవల్ల అంతా కూడా శుభంగా ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఈ యొక్క సంవత్సరం అంతయు కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది, శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని చక్కగా పరిపాలిస్తాడు, ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసం నందున శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ముఖ్యంగా మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నందున మిశ్రమ ఫలితాలే అధికంగా ఉంటాయి. అనగా
చెడు ఎంత ఉంటుందో శుభం కూడా అంతే ఉంటుంది. జాగృతగా మసల్ కోవాలి, కొద్దిగా ధైర్యం కోల్పోయే అవకాశం ఉంటుంది. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితం కలిసి వస్తుంది. అలాగే మధ్య మధ్యలో అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి, కుటుంబంలో తగాదాలు, బయటి వారులతో తగాదాలు, మాట మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందువలన చేయువృత్తి వ్యాపారాలు అనేది కూడా కలిసి రావు. ఆనందకరమైన జీవితాన్ని కోల్పోతారు, మనోధైర్యం కోల్పోతారు. చీటికి మాటికి కోపం ఎక్కువగా ఉంటుంది, కోప ఉద్రిక్తులు ఎక్కువ ఎక్కువగా అవుతూ ఉంటారు. బంధుమిత్రులతో విరోధాలు నెట్టుగా ఉంటుంది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.